ఆచార్యాలో అనసూయ ఇక వివరాలేకెళ్లే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి తర్వాత ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి ఇక వెళ్తే అనసూయ అటు జబర్దస్త్ యాంకర్ గానే కాకుండా ఓవైపు టీవీ షోలు చేస్తూ మరోవైపు సినిమాల్లో కూడా నటిస్తూ ఉంది ఇక కొన్ని కొన్ని సినిమాల్లో అయితే ఆమె నటనకు అందరూ ఫిదా అయిపోతూ ఉన్నారు అందులో భాగంగా వరుస సినిమాలతోనే అదరగొడుతూ ఉంది అనసూయ మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో బన్నీ బాసు నిర్మాతగా ఎనర్జెటిక్ యంగ్ హీరో కార్తికేయ లావణ త్రిపాటి జెండుగా వస్తున్న చావు కబూరు చల్లగా సినిమాలో ఓ సాంగ్ చేసింది ఈ సినిమా మార్చి పంతొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది దీంతో ప్రమోషన్లో భాగంగా అనసూయ మీడియాతో మాట్లాడింది ఈ సందర్భంగా ఈ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయడానికి కారణం ఏంటో అని మీడియా ప్రశ్న అడగ్గా అనసూయ స్పందించారు దర్శకుడు తొలుత ఈ పాట గురించి వివరించిన రిల్లిక్ పంపించారు అయితే ఆ పాటలో సాహిత్యం బాగా నచ్చింది నాకు దీంతో పాటు డ్యాన్స్ మాస్టర్ జానీ కూడా కావడం నాకు చాలా ఆనందంగా ఉంది ఇకపోతే యాంకర్ అనసూయ ప్రస్తుతం చిరంజీవి గారు చేస్తున్న ఆచార్య సినిమాలో ఓ కీలకమైన పాత్ర చేయబోతుందట చిరంజీవి గారు పక్కన ఉండబోతుందట ఈమె నక్సలైట్ పాత్రలో ఆమె కూడా లేడీ నక్సలైట్గా కనిపించబోతూ ఉందట ఆచార్యలో ఈ జబర్దస్త్ భామ నటించడంపై చాలామంది ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇకపోతే చిరంజీవి గారు పక్కన ముఖ్యమైన పాత్రలో ఈమె హైలైట్ కాబోతుందట ఇకపోతే చిరంజీవి గారు నటిస్తున్న ఈ చిత్రం చాలా శరవేగంగా జరుగుతూ ఉంది రామ్ చరణ్ గారు కూడా దీనికి జోడీ అవడం మరింత జోష్ని నింపేసింది ఈ సినిమా ఎప్పుడెప్పుడా వస్తుందని మెగా అభిమానులైతే వెయ్యి కళ్ళతో వెయిట్ చేస్తూ ఉన్నారు ట్రేజర్కు మంచి రెస్పాన్స్ వచ్చింది ఇకపోతే రామ్ చరణ్ గారు ట్రేజర్ కోసం చాలామంది వెయిట్ చేస్తూ ఉన్నారు ఈ నెల రామ్ చరణ్ గారు బర్త్డే సందర్భంగా ట్రేజర్ని రిలీజ్ చేస్తారని కొన్ని వార్తలు వినిపిస్తూ ఉన్నాయి దీంట్లో నిజమెంతో మనం వేచి చూడక తప్పదు